శిశువు నాలుకపై ఓం అని ఎందుకు రాయాలి? ఇలాంటి అభ్యాసం మూఢనమ్మకంలా కనిపించి కనుమరుగైంది. ఇది జాతకర్మకు సంబంధించింది. ఇంకా భారతదేశంలోని కొన్ని భాగాల్లో ఈ ఆచారం గౌరవం మరియు భక్తి భావనతో కొనసాగుతుంది. జాతకర్మలో మొదట శిశువుకు శుభ్రమైన గోరువెచ్చని నీటిలో స్నానం చేయించి తెల్లని వస్త్రాన్ని చుట్టి తండ్రి ఒడిలో ఉంచుతారు. శిశువుని ఎత్తుకున్న తండ్రి వెలిగించిన నూనె దీపానికి ఎదురుగా కూర్చుంటాడు. ఇప్పుడు నెయ్యిలో మరియు తేనెలో బంగారాన్ని బాగా రాపిడి గావించి శిశువు నాలుకపై ఓంను వ్రాసి దీవిస్తాడు. తండ్రి తన బిడ్డ గుణవంతుడు మరియు తీయని వాక్కును గలవాడుగా కావాలని మరియు దీర్ఘాయువును కలిగి ఉండాలని దృఢంగా భావిస్తాడు. పవిత్ర జలాన్ని శిశువుపై, తల్లిపై మరియు ఇల్లంతా చల్లుతారు. ఈ క్రియలో బంగారం సత్యాన్ని, నెయ్యి పవిత్రతను మరియు తేనె తీయని వాక్కును సూచిస్తుంది. వీటి మూడింటితో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్న శబ్దం ఓంను నాలుకపై వ్రాయడం ద్వారా శిశువులో అనుకూల ప్రభావాలు కలిగిస్తుంది.